మనం ఈ యొక్క డిపార్ట్మెంట్ లాగిన్ లో స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఓపెన్ చేశాక ఫస్ట్ మొదటగా డిపార్ట్మెంట్ లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ లో మన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశాక క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క సైన్ ఇన్ అయ్యాక అడ్మిషన్స్ అండ్ ఎగ్జిట్ ఆప్షన్ మనం ఓపెన్ చేసినప్పుడు ఇందులో ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్, స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ, స్టూడెంట్ ప్రొఫైల్ ఎడిట్, స్టూడెంట్ డీటెయిల్ సర్వీస్, స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ, స్టూడెంట్ యాక్టివ్ ఇన్యాక్టివ్ అనే సర్వీసెస్ ఉన్నాయి. మొదటగా కొత్తగా 1వ తరగతిలో ఆధార్ ఉన్నట్లయితే ఆ విద్యార్థిని ఈ యొక్క స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ ద్వారా మనం అడ్మిషన్ చేసుకోవాలి. అంటే ఫామ్ 1 అనేది ఓపెన్ అవుతుంది ఉంటుంది. ఇప్పుడు న్యూ స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్, దీన్ని ఫామ్ 1 అంటాం. ఇందులో స్టూడెంట్ ఆధార్, ఇక్కడ ఈజ్ స్టూడెంట్ ఆధార్ నెంబర్ అవైలబుల్ అన్నప్పుడు మనం ఎస్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ఇక్కడ స్టూడెంట్ ఆధార్ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మనం గెట్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేసినప్పుడు ఆ యొక్క ఆధార్ నెంబర్, అప్లికెంట్ నేమ్ వస్తుంది, సర్ నేము నేమ్ వస్తుంది. ఇక్కడ కూడా స్టూడెంట్ సర్ నేము, స్టూడెంట్ నేమ్ దగ్గరే సర్ నేమ్ నేమ్ ఉంటుంది. ఆ యొక్క సర్ నేమ్ తీసేసి ఇక్కడ స్టూడెంట్ సర్ నేమ్ దగ్గర మనం ఎంటర్ చేసుకోవాలి. ఆల్రెడీ డిస్ట్రిక్ట్, మండల్, సెక్రటరేట్ నేము వచ్చేస్తాయి. డోర్ నెంబర్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ మనం ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, ఆల్రెడీ ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఈజ్గా ఇక్కడ వస్తుంది. జెండర్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకొని మేలు ఫీమేలు, రిలీజియన్ దగ్గర క్యాస్ట్ వైజ్ చేసుకోవాలి. క్యాస్ట్ మనం ఎంటర్ చేస్తే సబ్ క్యాస్ట్ని చేసుకోవాలి. పిహెచ్ కేటగిరీ ఉందా చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి పేరెంట్ స్టేటస్ దగ్గర ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మొదటగా ఫాదర్ అండ్ మదర్ అలైవ్, అంటే తల్లిదండ్రులు ఇద్దరు జీవించి ఉన్నట్లయితే మనం ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. రెండవది ఆర్ఫన్, అంటే వితౌట్ ఫాదర్ అండ్ మదర్, అంటే తల్లిదండ్రులు లేనట్టయితే, అసలు ఎవరూ లేనట్టయితే ఆర్ఫన్, అనాథగా మనం ఈ యొక్క ఆప్షన్ ఎంచుకోవాలి. సెమీ ఆర్ఫన్, అంటే వితౌట్ ఫాదర్, అంటే తండ్రి లేకుండా తల్లి మాత్రమే ఉన్న పిల్లలకి ఈ సెమీ ఆర్ఫన్ ఆప్షన్ ఎంచుకోవాలి. సెమీ ఆర్ఫన్లో వితౌట్ ఫాదర్, అలానే నెక్స్ట్ సెమీ ఆర్ఫన్ వితౌట్ మదర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే తల్లి లేని, తండ్రి మాత్రమే ఉన్న పిల్లలకి ఈ ఆప్షను ఎంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మదర్ టంగ్ ఎంచుకోవాలి. మదర్ టంగ్, పేరెంట్ లిటరసీ ఇవన్నీ ఎంచుకోవాలి. బ్లడ్ గ్రూప్ అనేది ఇప్పుడు కంపల్సరీ కాదు. ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీ కాదు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది కూడా కంపల్సరీ. ఈ డీటెయిల్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఈ యొక్క స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ ఫామ్ 1 మాత్రమే అయినట్లు భావించాలి. పూర్తి అడ్మిషన్ డీటెయిల్స్ పూర్తి అయినట్లు కాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ న్యూ స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ ఫామ్ 1 మాత్రమే మనం పూర్తి చేసినట్టు, అంటే ఓన్లీ ప్రొఫైల్, స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ అంటే ఫామ్ 1 మాత్రమే పూర్తయినట్లు, అడ్మిషన్ పూర్తి అయినట్లు కాదు. మనం ఇక్కడ ఏం చేయాలంటే 2వ ఆప్షన్ ఉంది, స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ అనేది చేసుకోవాలి. స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ ఫామ్ 2 ఓపెన్ అవుతుంది. అక్కడ పూర్తయినటువంటి స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీలో, స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీలో మనం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఫామ్ 1 ఫుల్, ఫామ్ 1 డీటెయిల్స్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీలోకి రావాలి. ఇక్కడ స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ ఉంటుంది. ఇది ఫామ్ 2 అంటాం. ఇందులో స్టూడెంట్ ఏ క్లాస్లో జాయిన్ అయ్యాడు, అతని అడ్మిషన్ నెంబరు, డేటు, ఏ మీడియం, ఏ సెక్షన్, సబ్జెక్ట్స్ అనేది మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. స్కూల్ నుంచి అతను ఎంత దూరంలో
ఉంది, అతనికి అతని ఇంటికి స్కూల్కి ఎంత దూరం ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫామ్ 2 కూడా చేసిన తర్వాత మాత్రమే మన యొక్క స్కూల్ లాగిన్లోకి పూర్తిగా ఆ యొక్క విద్యార్థి వస్తాడు. సరే, అసలు మన యొక్క విద్యార్థి వచ్చాడో లేదు అన్నప్పుడు మనకి ఇక్కడ ఒకటే ఉంటుంది, మనం రిపోర్ట్లో చూసుకోవచ్చు, రిపోర్ట్లో చూసుకోవచ్చు చైల్డ్ అడ్మిషన్ రిపోర్ట్ ఉంటుంది. ఈ యొక్క చైల్డ్ అడ్మిషన్ రిపోర్ట్లో మనం ఈ సంవత్సరం ఎంతమంది అడ్మిషన్స్ అనేది చేస్తున్నామని అది అక్కడ క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్ ప్రొఫైల్ కంప్లీటెడ్, అడ్మిషన్ ప్రొఫైల్ కంప్లీటెడ్, అడ్మిషన్ ప్రొఫైల్ కంప్లీటెడ్ అని ఇట్లా ఉంటుంది. ఓన్లీ టోటల్గా అయిపోతే, లేదంటే ఫామ్ 1 మాత్రమే అయ్యున్నట్లయితే ప్రొఫైల్ ఎంట్రీ ప్రొఫైల్ డీటెయిల్స్ కంప్లీటెడ్ అని ఉంటుంది. పూర్తిగా చేసి ఉన్నట్లయితే అడ్మిషన్ ప్రొఫైల్ కంప్లీటెడ్ అని వస్తుంది. కాబట్టి ఇది మనం గమనించుకొని మనం చేసిన అడ్మిషన్స్ అనేవి అక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.